5YR ఇష్యూ మన మంచికేనని పార్టీ నేతలు భావిస్తున్నారా? పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని మరెవరినో అందలమెక్కిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పేందుకు దీన్ని ఒక కేస్ స్టడీగా భావిస్తున్నారా? కాస్త ఇబ్బంది పడ్డ మరక మంచికేనని ప్రభుత్వంలోని ముఖ్యులు పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు ఎందుకు? మూడేళ్లు గడిచింది, నామినేటెడ్ పోస్టులు ఇచ్చినావి అరాకొరే. పదవుల పందిరంలో జాప్యంపై తెలుగుదేశం కేడర్ ఎప్పటినుంచో అసంతృప్తితో ఉన్నారు. మూడేళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయిలో ఇప్పటికీ పదవుల పంపకం జరగలేదు. కొన్ని కార్పొరేషన్లు, దేవాలయాలకు కమిటీలు మాత్రం వేశారు. అయితే ఇప్పటికీ రాష్ట్ర స్థాయి సంస్థలకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు. కానీ రిటైర్డ్ అధికారులకు మాత్రం వెంటనే ఏదో ఒక చోట పోస్టింగ్ దక్కుతోంది. ఐవైఆర్ కృష్ణారావు పదవి విరమణ పొందిన వెంటనే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఆ తర్వాత రిటైర్ అయిన ఎస్పీ టక్కర్ కి పోస్ట్ ఇచ్చారు. కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన ఐపీఎస్ కోడి దుర్గాప్రసాద్ వంటి వారికి వెంటనే పోస్టులు దక్కాయి. సమర్థులనే ట్రాక్ రికార్డు ఉండటంతో ప్రభుత్వం వీరి సేవల్ని ఉపయోగించుకునేందుకు వివిధ హోదాల్లో నియమించింది. దీనిపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. రిటైర్ అయిన అధికారుల సేవల్ని వాడుకునే విషయం ఎలాగున్నా రాజకీయపరమైన పోస్టుల్లో కూడా వారికే అవకాశం ఇవ్వటం సరికాదనేది నేతల వాదన. ఇందుకు ఐవైఆర్ ఉదంతాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ పదవిని పార్టీలో క్రియాశీలకంగా ఉన్న అదే వర్గానికి చెందిన వ్యక్తికి ఇచ్చి ఉంటే ఫలితం మరింత బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఐవైఆర్ ఏమాత్రం కృతజ్ఞత లేకుండా వ్యవహరించిన తీరు తీవ్ర నష్టం చేసిందని పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వ పెద్దలు ఎవరు మనవారు, ఎవరితో లాభం, ఎవరితో నష్టమని అంచనాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఒక రకంగా ప్రభుత్వం వాస్తవ పరిస్థితుల్ని గుర్తించడానికి కృష్ణారావు ఎపిసోడ్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు. పదవుల విషయంలో, ప్రాధాన్యాల విషయంలో రాజకీయంగానే ఆలోచించాలని కోరుకుంటున్నారు. పార్టీ పెద్దల దృష్టికి కొన్ని అంశాలు తీసుకెళ్లినా పెద్దగా ఫలితం ఉండటం లేదని, ఇలాంటి అనుభవాలతో అయినా వాస్తవాలు తెలిసొస్తాయని కొందరు నేతలు భావిస్తున్నారట. వివిధ అంశాల్లో ప్రభుత్వ తాత్సారం, పదవుల పంపకంలో జరుగుతున్న జాప్యం తీవ్ర నష్టం చేస్తున్నాయని పార్టీ దిగువ శ్రేణి నేతలు అంటున్నారు. తాజా ఘటనతో అయినా పదవుల పంపకం విషయంలో సీఎం మరింత లోతుగా ఆలోచిస్తారని వారు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి సున్నితమైన అంశాల్లో సీఎం అంత వెంటనే నిర్ణయం తీసుకోరు. కానీ నమ్మి పదవిస్తే ఐవైఆర్ వ్యవహరించిన తీరు ప్రభుత్వ పెద్దల్ని తీవ్ర ఆలోచనలో పడేసింది. అందుకే వెంటనే చర్యలకు పూనుకున్నారు. పార్టీలోని వ్యక్తులకు ఇలాంటి పదవులు ఇచ్చుంటే తప్పు చేసినా, వారిపై చర్యలు తీసుకున్నా నష్టం అనే మాట ఉండదు, పార్టీ నిర్ణయంగా పోతుంది. కానీ సీనియర్ అధికారులుగా చేసిన వారిని నియమించే ముందు అన్నీ చూసుకోవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంచి ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నా వాటి వల్ల తలెత్తే పరిణామాలు మొత్తం పార్టీకే చెడ్డ పేరు తెచ్చేలా ఉంటున్నాయి. ఐవైఆర్ ఎఫెక్ట్తో పదవుల విషయంలో బాబు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారని, దీనివల్ల తమకు మంచే జరుగుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.